దేశ రాజధానిలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోతున్నారు మంత్రి కేటీఆర్ ఇవాళ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారాయన హస్తినలో ఇవాళ బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం ఉంది ఇప్పటికే సీఎం కేసీఆర్ సహా కీలక నేతలు అక్కడే ఉన్నారు కేటీఆర్ కూడా వెళ్లాల్సి ఉండగా రద్దు చేసుకున్నారు హైదరాబాద్ రాయదుర్గంలో జపాన్ బిజినెస్ వరల్డ్ లీడర్స్ తో సమావేశంలో పాల్గొనున్నారు అలాగే జపాన్ సంస్థ జోష్ ఆఫీస్ ఓపెనింగ్ కూడా ఉంది దీంతో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ రాలేనని సీఎం కేసీఆర్ అనుమతి తీసుకున్నారు కేటీఆర్ సో దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహారావు మరింత విశ్లేషణ ఇస్తారు అడిగి తెలుసుకుందాం నరసింహారావు సో చూస్తున్నాం మనం రాజకీయ పార్టీలు ప్రధానంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ చిన్న పరిణామం కూడా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటుంది అనే దాంట్లో డౌటే లేదు అలాంటిది టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది ఒక జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ ఉన్నారు సో నెంబర్ టూగా చెప్పుకునే కేటీఆర్ ఈ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్ళట్లేదు ఏ రకంగా చూడాలి మీరు కరెక్ట్ కరెక్ట్గానే రాజకీయంగా ఏజ్ జరిగినా కానీ కొంత దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది ప్లస్లు మైనస్లు నెగిటివ్ పాజిటివ్ రెండు రకాలైన చర్చలు జరుగుతుంది కేటీఆర్ పర్యటనకు సంబంధించి కూడా ఆ రకమైన చర్చనే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది ఇంత పెద్ద కార్యక్రమం ముందస్తుగానే ఈ షెడ్యూల్ని ఖరారు చేసుకున్నారు అలాంటప్పుడు కేటీఆర్ ఈ కార్యక్రమం ఒక రోజు వాయిదా వేసుకోవచ్చు కానీ ఇక్కడే అయినా అక్కడికి వెళ్ళట్లేదు చాలా పెద్ద కార్యక్రమం టీఆర్ఎస్ చరిత్రకు సంబంధించి పార్టీ చరిత్రకు సంబంధించినంతవరకు ఒక జాతీయ పార్టీగా ఏర్పడబోతుంది అది దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం ప్రారంభమవుతున్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాటోన్లీ ఒక మంత్రి కాదు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి ఉన్నారు అదే రకంగా ఇటు ప్రభుత్వ పరంగా చూస్తున్నారు పార్టీ పరంగా కూడా కార్యక్రమాలలో ఆయన కీలకంగా ఉన్నారు అలాంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావట్లేదు అనేది చాలామంది నేతలకు కొంత అయితే ఆశ్చర్యం కల్పించింది చాలామంది నేతలు కేటీఆర్ ఇక్కడికి వస్తారు అసలు నిన్న రాత్రికి అక్కడికి వస్తారని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ ఈ ఉదయం మనకు అందిన సమాచారం ప్రకారం షెడ్యూల్ ప్రకారం కొంత కీలకమైన పెట్టుబడులకు సంబంధించి కొంతమంది జపాన్తో పాటు ఇతర దేశాలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చారు వాళ్ళతో కేటీఆర్కి ఇక్కడ మీటింగ్ ఉంది పదిన్నరగా ప్రాంతంలో ఆ సమావేశాలు ఉన్నాయి కనుక ముహూర్తం టైంకి అక్కడికి చేరుకునే అవకాశం లేదని చెప్పేసి కేటీఆర్ భావించారు దానికి సంబంధించి కేసీఆర్ నుంచి పూర్తి అనుమతులు తీసుకున్నాకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది హరి నరసింహనం యా సో చెబుతున్నారు అనుమతి తీసుకున్నారు అందుకే అని కానీ సో ఐ కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ క్వశ్చన్ అండ్ ద ప్రైమ్ క్వశ్చన్ సో ప్రతిదీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంటుంది రాజకీయంగా ముఖ్యంగా కేటీఆర్ గురించి మాట్లాడేటప్పుడల్లా రాబోయే కాలంలో కాబోయే సీఎం అంటూ మాట్లాడుతూ ఉంటారు సో చాలాసార్లు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది ఇదే అంశమై తండ్రి కొడుకులకి ఒక గ్యాప్ ఉంది అనేది కూడా స్పెక్యులేషన్ మనం వింటూ ఉంటాం ఒకంత అది రూమర్గా కూడా చెప్పచ్చు దానికి బలం చేకూర్చే విధంగా ఇది ఉంది అంటూ కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి వాట్ సే కేటీఆర్కి సంబంధించినంత వరకు జాతీయ రాజకీయాలకు ఎప్పుడైతే కేసీఆర్ వెళ్తా అని చెప్పినప్పుడు వెంటనే నెక్స్ట్ ఎవరైనా విషయానికి సంబంధించి మీరన్నట్టుగానే కేటీఆర్ పేరు వచ్చింది ఒక రకంగా ఇప్పుడు పార్టీలో చర్చ మీరన్న చర్చ అయితే పార్టీలో ఖచ్చితంగా జరుగుతుంది కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్తే ఇక్కడ ఈ పూర్తి బాధ్యతలు ముఖ్యమంత్రి పదవి కానీ ఇతర బాధ్యతలకు సంబంధించి పూర్తిగా కేటీఆర్కి అప్పగించే అవకాశం ఉంది ఈ విషయంలో ఎవరికి అనుమానం లేవు క్లారిటీగా ఉన్నారు పార్టీ నేతలు కూడా చాలామంది మంత్రులు మనం మాట్లాడారు కాబేయ ముఖ్యమంత్రి ఎవరంటే ఒకవేళ కేసీఆర్ జాతీయ పూర్తి స్థాయిలో వెళ్తే కేసీఆర్కి ఆ బా కేటీఆర్ కి ఆ బాధ్యతలు పూర్తిగా అప్పగించే అవకాశం ఉన్నట్టుగా పార్టీలో చర్చ అయితే జరుగుతుంది దానికి అనుగుణంగానే ఇక్కడికి వెళ్ళలేరా అనే అంశానికి సంబంధించి పార్టీలో అది కొంత క్లారిటీ లేదు ఈ దీనికి దానికి కొంత పొంతన లేదు కంపేర్ కూడా చేయొద్దని పార్టీ నేతలు అయితే అంటున్నారు ఖచ్చితంగా జాతీయ రాజకీయాలకు కేసీఆర్ అంటూ వెళ్ళడం అంటూ ఇప్పటికే ప్రారంభమైంది ఆయన నెక్స్ట్ లెవెల్ ఎట్లా వెళ్తారో చూడాలి కానీ ఇప్పుడు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరు ఫేస్తో ముందుకు వెళ్తారంటే అది కేసీఆర్ ఫేస్తోనే వెళ్తారు ఆ తర్వాత జరిగే పరిణామాల్లో కేటీఆర్ కి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఏ ఈ రోజు జరిగిన పరిణామానికి సంబంధించి రాజకీయ వర్గాల కొంత చర్చ జరుగుతుంది కేటీఆర్ ఎందుకు వెళ్ళలేదు ఇక్కడే ఎందుకున్నారన్న అంశంపై రాజకీయ చర్చ జరుగుతున్నా పార్టీ వర్గాలు మాత్రం దీన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నాయి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల కేటీఆర్ వెళ్ళలేకపోతున్నారు భవిష్యత్ నేత ఎవరైనా విషయానికి సంబంధించి కూడా నేతల క్లారిటీ ఉన్నట్టుగా కనబడుతుంది కేటీఆర్ అమ్మ భవిష్యత్ నేత అని నేతలు కూడా అంగీకరిస్తున్నారు హరి ఓకే నరసింహారావు సో యూ ట్రై టు మోడరేట్ ద హోల్ థింగ్ ఎస్ అర్థం అవుతుంది బట్ చూడాల్సిన అవసరం ఉంది సో ఇది నిజంగా అంటే కేవలం బిజినెస్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి జపాన్ ప్రతినిధులతో కలవడానికి వాళ్ళతో ముందస్తుగా ఉన్న అపాయింట్మెంట్ రీత్యానే కేటీఆర్ వెళ్ళట్లేదు అనేది ఆ పార్టీ వర్గాలు చెబుతున్న అంశం